అయితే ఇంకొకటి, స్త్రీల సాధికారత అంటే కొద్దిగా కొద్ది మంది పైన ఉన్న ఒక పైపొరలో ఉన్న ఒక క్లాస్, ఒక క్యాస్ట్ ప్రజలది సాధికారత కాదు. అట్టడుగున ఉన్న వాళ్ళు సాధికారతను సాధించినప్పుడే రాష్ట్రం సాధికారతను సాధిస్తుంది అని చెప్పడంలో ఏమాత్రము ఇబ్బంది లేదు, అది అందరికీ తెలుసు. కాబట్టి ఈరోజు వాళ్ళ కోసము కొన్ని పథకాలు, కొన్ని అన్నీ చేస్తా, పాలసీలు చేస్తూ ఉన్నారు ప్రభుత్వము, అభినందనలు. ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన ఆటా టాటా వారికి, ముఖ్యంగా నాతో మాట్లాడిన మంజుల గారికి, ఫోన్లో మాట్లాడి మీరు వస్తారా అని అడిగి ఇక్కడికి రప్పించిన మంజుల గారికి, అట్లాగే జ్యోతిరెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో తెలుసు, కల్పన తెలుసు, వీళ్ళందరూ. సత్యవతి గారు అయితే ఎప్పటి నుండి నా మొట్టమొదటి కథ భూమికలో ప్రచురించారు వీళ్ళు. ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉండడము, కొత్త వాళ్ళు కొత్త మిత్రులు పరిచయం కావడం, మీరందరూ కూడా ఆత్మీయ మిత్రులుగా నాకు పరిచయం కావడము ఈరోజు నిజంగా చెప్పుకోదగిన రోజుగా నేను భావిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ వెరీ మచ్.